रोज तरह अंटे करोना वच्चिन तर्वात थ्री वेव्स प्रजलु चाला इब्बंदी पेट्टायि अंदुवल्ल శాసన సభ కూడా చాలా తక్కువ కాలమే నిర్వహించవలసిన అనివార్య పరిస్థితుల వలన పూర్తిగా శాసన సభ సమావేశాలను గత 2 సంవత్సరాల నుంచి జరుపుకోలేకపోయాం కానీ ఇప్పుడు కరోనా వేవ్స్ 3వ వేవ్ అయిపోయిన తర్వాత ప్రమాదం చాలా వరకు తగ్గిందనేటువంటి భావన కలిగిన తర్వాత బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది ఈ బడ్జెట్ సెషన్ లో అనేకమైన అంశాల గురించి చర్చించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షం మొదటి రోజు నుంచి కూడా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు వారి ప్రవర్తన ప్రజాస్వామ్య విరుద్ధంగాను శాసనసభా వ్యవహారాలకు విరుద్ధంగాను సాంప్రదాయాలకు పూర్తి విరుద్ధంగాను జరుగుతూ ఉన్నాయి మొదటి రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ గారు మాట్లాడే సమయంలో వారు ప్రవర్తించిన ప్రవర్తన ఏమిటో మనకందరికీ అర్థమైంది అదేదో సామెత చెప్తారు కళ్యాణం కాపురం చేసే కళ కాలి గోట్ల దగ్గర తెలిసిపోతుంది అని అదే విధంగా ఈ శాసన సభలో వారు ప్రవర్తించేటటువంటి తీరు ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా గవర్నర్ స్పీచ్ రోజున వారు అసాధారణంగా ప్రవర్తించిన తీరు బట్టే మనకు అర్థమైపోయింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక వంక పెట్టుకొని ఇంటికాడ కూర్చున్నాడు వీళ్ళని కూడా ఇంటికాడ కూర్చోమంటే సరిపోయేది రాకోకుండా ఉంటే సరిపోయేది కానీ వస్తారు శాసనసభ జరక్కోకుండా అడ్డుపడే కార్యక్రమాలు చేస్తారు అదేమంటే స్పీకర్ గారు సహకరించడం లేదని స్పీకర్ గారు అన్యాయంగా సస్పెండ్ చేశారని ఇలాంటి మాటలు మైక్ ముందుకు వచ్చి చెప్తారు బయట లోపల మైక్ గురించి మాట్లాడరు ఇవాల నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ రోజున ప్రతిపక్ష నాయకులు వేసినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి ఆ ప్రశ్నల సమయంలో కూడా వీరే అడ్డం పడి గొడవ చేస్తూ ఉంటారు పోడియం దగ్గరికి వెళ్తారు వెల్లోకి వెళ్తారు పోడియంలోకి వెళ్తారు దరిదాపుగా స్పీకర్ గారి చైర్ దగ్గరికి వెళ్లి వేళ్లు చూపిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు సస్పెండ్ చేస్తే మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్ చేశారంటారు సస్పెండ్ చేస్తే గౌరవంగా వెళ్లిపోతారా వెళ్లిపోరు మార్షల్స్ వల్లి తీసుకొచ్చేదాకా అక్కడే కూర్చుంటారు ఇది సరైనటువంటి సాంప్రదాయమేనా ఇదేనా ప్రతిపక్షాలు ప్రవర్తించవలసినటువంటి తీరు శాసనసభ ఒక పవిత్రమైనటువంటి దేవాలయం అక్కడ ప్రజా సమస్యలు చర్చించుకోవడానికి అవకాశం కలిగితే ప్రజా సమస్యలు చర్చించుకోకుండా అడ్డగోలుగా మాట్లాడేటటువంటి అడ్డగోలుగా ప్రవర్తించేటటువంటి వారిని సస్పెండ్ చేయకి ఏం చేస్తారో ప్రజలు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదేమంటే ఒక ఇష్యూ పట్టుకొచ్చారు ఏమిటా ఇష్యూ జంగారెడ్డిగూడెంలో కల్తీసారా దాగి చనిపోయారు నేను తెలియకొడతానండి ఇవాళ ఈ రాష్ట్ర విధానం ఏమిటి ఈ రాష్ట్రం సారా మీద కానీ మధ్యం మీద కానీ ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తుందో ప్రజలందరికీ తెలుసని మనం చేస్తున్నా ఇటువరకు ఏదో ప్రైవేట్ వేలంపాట్లు వేసేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే దుకాణాలు పెట్టి అమ్మించేటటువంటి కార్యక్రమం ఇలిసిట్ లిక్కర్ ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో అంతేకాదు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని పెట్టి ఎక్కడైతే ఇలిసిట్ లిక్కర్ తయారవుతుందో వారి మీద యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి తీసుకుంటున్నారు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ పోలీసు వారు చేస్తున్నారు మీకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన 2015 2016 2016 2017 అదేవిధంగా 18 19 ఈ రోజుల్లో వారు ఇలిసిట్ లిక్కర్ మీద వారు చేసిన దాడులన్నీ చాలా రోజుల తర్వాత అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత త్రీ వేవ్స్ ప్రజలు చాలా ఇబ్బంది పెట్టాయి అందువల్ల శాసనసభ కూడా చాలా తక్కువ కాలమే నిర్వహించవలసిన అనివార్య పరిస్థితుల వలన పూర్తిగా శాసనసభ సమావేశాలను గత 2 సంవత్సరాల నుంచి జరుపుకోలేకపోయాం
కానీ ఇప్పుడు కరోనా వేవ్స్ మూడో వేవ్ అయిపోయిన తర్వాత ప్రమాదం చాలా వరకు తగ్గిందనేటువంటి భావన కలిగిన తర్వాత బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది ఈ బడ్జెట్ సెషన్ లో అనేకమైన అంశాల గురించి చర్చించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షం మొదటి రోజు నుంచి కూడా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు వారి ప్రవర్తన ప్రజాస్వామ్య విరుద్ధంగాను శాసనసభ వ్యవహారాలకు విరుద్ధంగాను సాంప్రదాయాలకు పూర్తి విరుద్ధంగాను జరుగుతూ ఉన్నాయి మొదటి రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ గారు మాట్లాడే సమయంలో వారు ప్రవర్తించిన ప్రవర్తన ఏమిటో మనకందరికీ అర్థమైంది ఐదో సామెత చెప్తారు కళ్యాణం కాపురం చేసే కళ కాలి గోట్ల దగ్గరే తెలిసిపోతుంది అని అదే విధంగా ఈ శాసనసభలో వారు ప్రవర్తించేటటువంటి తీరు ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా గవర్నర్ స్పీచ్ రోజున వారు అసాధారణంగా ప్రవర్తించిన తీరు బట్టే మనకు అర్థమైపోయింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక వంక పెట్టుకొని ఇంటికాడ కూర్చున్నాడు వీళ్ళని కూడా ఇంటికాడ కూర్చోమంటే సరిపోయేది రాకోకుండా ఉంటే సరిపోయేది కానీ వస్తారు శాసనసభ జరగకోకుండా అడ్డుపడే కార్యక్రమాలు చేస్తారు అదేమంటే స్పీకర్ గారు సహకరించడం లేదని స్పీకర్ గారు అన్యాయంగా సస్పెండ్ చేశారని ఇలాంటి మాటలు మైక్ ముందుకు వచ్చి చెప్తారు బయట లోపల మైక్ గురించి మాట్లాడరు ఇవాల నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ రోజున ప్రతిపక్ష నాయకులు వేసినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి ఆ ప్రశ్నల సమయంలో కూడా వీరే అడ్డం పడి గొడవ చేస్తూ ఉంటారు పోడియం దగ్గరికి వెళ్తారు వెల్లోకి వెళ్తారు పోడియంలోకి వెళ్తారు దరిదాపుగా స్పీకర్ గారి చైర్ దగ్గరికి వెళ్లి వేళ్లు చూపిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు సస్పెండ్ చేస్తే మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్ చేశారు అంటారు సస్పెండ్ చేస్తే గౌరవంగా వెళ్ళిపోతారా వెళ్ళిపోరు మార్షల్స్ వల్లి తీసుకొచ్చేదాకా అక్కడే కూర్చుంటారు ఇది సరైనటువంటి సాంప్రదాయమేనా ఇదేనా ప్రతిపక్షాలు ప్రవర్తించవలసినటువంటి తీరు శాసనసభ ఒక పవిత్రమైనటువంటి దేవాలయం అక్కడ ప్రజా సమస్యలు చర్చించుకోవడానికి అవకాశం కలిగితే ప్రజా సమస్యలు చర్చించుకోకుండా అడ్డగోలుగా మాట్లాడేటటువంటి అడ్డగోలుగా ప్రవర్తించేటువంటి వారిని సస్పెండ్ చేయకి ఏం చేస్తారో ప్రజలు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదేమంటే ఒక ఇష్యూ పట్టుకొచ్చారు ఏమిటో ఇష్యూ జంగారెడ్డిగూడెంలో కల్తీసారా దాగి చనిపోయారు నేను తెలియకొడతానండి ఇవాళ ఈ రాష్ట్ర విధానం ఏమిటి ఈ రాష్ట్రం సారా మీద కానీ మద్యం మీద కానీ ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తుందో ప్రజలందరికీ తెలుసని మనం చేస్తున్నా ఇటువరకు ఏదో ప్రైవేట్ వేలం పాటలు వేసేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే దుకాణాలు పెట్టి అమ్మించేటటువంటి కార్యక్రమం ఇలిసిట్ లిక్కర్ ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో అంతేకాదు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని పెట్టి ఎక్కడైతే ఇలిసిట్ లిక్కర్ తయారవుతుందో వారి మీద యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి తీసుకుంటున్నారు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ పోలీసు వారు చేస్తున్నారు మీకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన 2015 2016 2016 2017 అదేవిధంగా 18 19 ఈ రోజుల్లో వారు ఇలిసిట్ లిక్కర్ మీద వారు చేసిన దాడులన్నీ